వెల్కమ్ టు 3టీవీ న్యూస్. ఆత్మకూరు మండల పరిధి గ్రామాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి మిద్దలు, పెంకుటిల్లు కూలిపోయాయి. వారికి వంట సామాగ్రి, స్టీల్ వస్తువుల కిట్లను, తాట్పాల్ కవర్, దుప్పట్లను ఆత్మకూరు మండల పరిధి గ్రామాలు దేవరపల్లి, రేచింతల, ఆరేపల్లి గ్రామాల్లోని బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా వైస్ చైర్మన్ సయ్యద్ కలాం పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ విపత్తు బాధితులకు అండగా ఉండాలని, అతి భారీ వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన వారికి సహాయ సహకారాలు అందించాలని, వారికి కావలసిన సామాగ్రి అందించాలని పిలుపునివ్వడంతో ఇల్లు కూలిపోయిన బాధితులకు వెంటనే స్పందించి వారికి కావాల్సిన సామాగ్రిని అందించడం జరిగిందని, ఇక బాధితులకు సామాగ్రి పంపినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ వారికి అభినందనలు తెలిపారు. ఫోటో పోతే వీడియో కాదు సార్, వీడియో కాదు. ఇల్లు కూడా కనిపిస్తుంది మంచిగా పడండి సార్. స్లో మోషన్ మాత్రం థర్టీ సెకండ్ పోతుందా? 40 సెకండ్. రెండు మార్తలే తీసుకో, రెండు మార్తలే సరిపోతుంది. అలీ భాయ్ జాగ్రత్త, రండి మాట రండి. అలీ భాయ్ జరా చూడ, మనిషిని గుడిసె మీద పెట్టి కొట్టుకోండి. ఎండాకాలం.